Hello friends, welcome back to my channel. Friends, మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ లోకి వచ్చినట్లయితే నా ఛానల్ లో వీడియోస్ అన్ని చూడండి. అవి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ ని ఆల్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం లోలోకి వెళ్తే ఈ రోజు మీకు నన్ను మన వైఎస్ఆర్ సర్కిల్ నుంచి నార్త్ వరకు చూపించబోతున్నాను అన్నమాట. బీచ్ రోడ్ ని నైట్ రైడ్ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. నేనైతే సబ్మరీన్ ఉన్నాను, ఇంకా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది కదా అక్కడ కూడా ఉన్నాను అనమాట. మనకి లెఫ్ట్ లో చూసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, రైట్ లో చూసుకుంటే సబ్మరీన్ ఉంది అనమాట. మీరు మొత్తం వీడియో చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మీకైతే బీచ్ రోడ్ చెప్పే కదా మొత్తం చూపిస్తా అని చెప్పేసి ఎంత క్రౌడ్ కూడా చూడొచ్చు అనమాట. మీలో ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తే ఆ టైం మీరు ఆ వీడియోలో ఉంటే ఒక కామెంట్ చేయండి, ఇంకా ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. సో ఇక మనమైతే రైట్ వ్యూలోకి వెళ్దాం. సో లెట్ గో టు రైట్ వ్యూ. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే చూసారు కదా వైఎస్ఆర్ సర్కిల్ కనబడుతుంది, ఆ వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే సిరిపురం జంక్షన్కి వెళ్తాం, అదే స్ట్రైట్గా వెళ్తే బీచ్ రోడ్లోకి వెళ్తాం అనమాట. మనం బీచ్ రోడ్లోకి వెళ్తాం, అదే మన టార్గెట్. బీచ్ రోడ్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట నైట్ రైడ్లో. ఈరోజు కనుమ పండగ కదా, ఈరోజు మరి ఎలా ఉండబోతుందో బీచ్ రోడ్ చూడాలన్నమాట. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది బీచ్కి వద్దాం అనుకుంటారు ఈరోజు అయితే, కానీ రాకుండా ఇంట్లోనే ఉంటారు. బికాజ్ వాళ్ళకు ఉండే పనులు ఉండొచ్చు, లేదంటే ఏదైనా షాపింగ్ మాల్ వర్క్ చేస్తూ ఉండిపోవచ్చు, వాళ్ళకి హాలిడే దొరకపోవచ్చు, ఏదైనా కారణం అవ్వచ్చు. కానీ బీచ్ రోడ్కి వద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు కుదరదు. వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు రాకపోయినా ఈ వీడియో చూసి వాళ్ళు వచ్చారని ఫీల్ అవుతారని నేను అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇంకా చూసుకుంటే కరోనా కేసులు కూడా పెరిగిపోతున్నాయి, మీరు షార్ట్లో చూసుకోవచ్చు. నేను మాస్క్ తీసే వీడియోతో స్టార్ట్ చేశాను. ప్లీజ్ మీరు బయటకు వెళ్తే మాస్క్ వేసుకోండి. కానీ నేను వీడియో కంఫర్ట్ కోసం మాత్రమే మాస్క్ తీశాను, అంటే నా చుట్టుపక్కల ఎవరు లేరనమాట. అందుకని నేను మాస్క్ తీసి వీడియో రికార్డ్ చేసి మళ్ళీ మాస్క్ పెట్టున్నాను. ప్లీజ్ మీరు క్రౌడ్లో ఉన్నది మాత్రం మాస్క్ మాత్రం తీకండి, ఎందుకంటే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంకా ఈరోజు క్రౌడ్ చూసాకైతే నాకైతే పిచ్చెక్కిపోయింది, ఇంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి. ఎందుకంటే కరోనా కేసులు ఒక పెరుగుతున్నా కూడా ఎవరూ భయపడకుండా బయటకు వస్తున్నారంటే వాళ్ళు మరి అలా ఫీల్ అవుతున్నారు నాకైతే తెలియట్లేదు. మీరు నన్ను అడగచ్చు నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పేసి. నేను ఎందుకు వెళ్ళా అంటే నాకైతే వర్క్ ఉంది కాబట్టి వెళ్ళాను, లేకపోతే నేను వెళ్ళకపోతును. ఎలాగో వెళ్ళా కాబట్టి ఈ ప్లేస్ మన వాళ్ళకి చూపిస్తే చూస్తారని చెప్పేసి చేస్తున్న వీడియో అయితే మాత్రం. ఇంకా నేనైతే ఎక్కడ ఆగలేదు, జస్ట్ లవ్ వైజాగ్ ఉంది కదా అక్కడ తప్ప ఇంకెక్కడ ఆగలే అనమాట. ఆ స్పాట్ కూడా మీకు చూపిద్దాం ఆగాను. అండ్ ఎంట్రన్స్ వీడియో అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి, అదే ఇంట్రో వీడియో అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి తీసానమాట. ఇంకా మనం బీచ్ రోడ్ని చూసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కలకలలాడుతున్న లైటింగ్స్తో నాకు సిటీలో అసలు ఎక్కడ జనాలు కనిపించలేదు, బీచ్ రోడ్లను కనిపించారు. సిటీ అంతా చాలా ఖాళీగా ఉంది, బీచ్ రోడ్ మాత్రం నిండిపోయిందనమాట. బీచ్ రోడ్లో క్రౌడ్ ఉండదని తెలుసు, కానీ ఇంత క్రౌడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో ఒకరు గాలిపట ఎగరేస్తున్నారు, అలా చాలా చాలా గాలిపట్లు ఎగరేశారు. నేను చాలా చూశాను, లాక్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికి నాకు ఆలోచన రాలేదు. కానీ బీచ్కి వచ్చేసరికి చేయాలనిపించింది, ఎందుకంటే చాలామంది ప్లేస్ని మిస్ అవుతారు ఈరోజు అయితే. ఈ వీడియో చూసైనా ఆ ప్లేస్ని మీరు వచ్చామని ఫీల్ అవుతారని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ వీలైనంత మందికి షేర్ చేయండి, షేర్ చేస్తే వాళ్ళు కూడా వెళ్ళారంటూ ఫీల్ అవుతారు నేను అనుకుంటున్నా. ఇంకా మనమైతే వచ్చాము, లెఫ్ట్ సైడ్లో మన సబ్మెరీన్, రైట్ సైడ్లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉందన్నమాట. ఇక్కడ ఆగి మీకు ఆ ప్లేస్ చూపించి ఇంకా నేను ముందుకు వెళ్తాను. ముందుకు వెళ్ళి నోట్ల దాకా వెళ్ళి అక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తాను. వీడియో అక్కడితో ఎండ్ చేయడం అంటే మీకు చివరిలో టైం లాప్స్ కూడా ఉంటుంది, మొత్తం అంతా రిటర్న్ వచ్చింది, అది కూడా చూడండి చాలా బాగుంటుంది. సో మీరు చూసుకుంటే మీకు ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కనిపించింది. ఇంకా అక్కడ సబ్మెరీన్ అనమాట, మనకి కొత్తగా లైటింగ్స్ అయితే పెట్టారు అక్కడ, ఆరెంజ్ వైట్ గ్రీను, చాలా బాగుంది సబ్మెరీన్ దగ్గర అయితే లైటింగ్ మరి. ఇంకా మనం ఇలా ముందుకెళ్దాం, స్టార్ట్ అవుదాం. ముందుకు వెళ్తే మనకి ఇంకా ముందు ఎంత క్రౌడ్ ఉందో కనబడుతుంది అనమాట. సో చాలామంది వచ్చారు బీచ్కి అయితే మాత్రం ఈరోజు, మామూలుగా లేదు బీచెస్లో. ఇంకా ఈ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ అనమాట. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వదులుకొని పండగ పూట కూడా డ్యూటీ చేస్తున్నారంటే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే అలా చాలా తక్కువ మంది చేస్తారు, అలా డ్యూటీ పని చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కూడా వాళ్ళైతే మాత్రం క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఇంకా అందరినీ కంట్రోల్ చేస్తూ అక్కడ ఉండటం చాలా కష్టం, అయినా కూడా వాళ్ళు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. ఇంకా మనం చూసుకుంటే మనకైతే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి లాస్ట్ టైం నుంచి కనిపించలేదు నాకు అసలు ఈ రోడ్లోని, కానీ మళ్ళీ అన్నీ పెట్టేశారు.
అంటే మనకి ప్లాట్ఫామ్ ఉంది కదా, ప్లాట్ఫామ్లో అసలు షాప్సే లేవు అసలు. నేను లాస్ట్ టైం చూడైతే అవన్నీ తీసారనమాట, మళ్ళీ పెట్టారు. మరి అలా ఉంటేనే బాగుంటాయి, ఎందుకంటే మనం బీచ్లో వెళ్తే ఏమైనా తినచ్చు, ఆకలేస్తే ఇంకా సరదాగా టైంపాస్ చేయడం కూడా ఏమైనా తినడానికి కూర్చోవచ్చు అనమాట. మెయిన్లీ మోరి మిక్చర్ చాలా బాగుంటుంది అక్కడ. సో మీలో ఎంతమందికి మోరి మిక్చర్ ఇష్టమో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలిసి మోరి మిక్చర్ ఇష్టపడిన వాళ్ళు అంటే ఉండరు. బీచ్ రోడ్లో మోరి మిక్చర్ చాలామందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఆ బీచ్ దగ్గర కూర్చొని ఆ మోరి మిక్చర్ కూర్చొని తింటూ ఉంటే ఆ ఫీలే వేరని కొంతమంది అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటాను, బీచ్ రోడ్లో కూర్చొని ఆ మోరి మిక్చర్ కూర్చొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఫీల్ అయితే మాత్రం. ఇంకా ఇంకోటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బీచ్ రోడ్లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 కిలోమీటర్సే, అంతకుమించి వెళ్ళకూడదు. కానీ చూసుకుంటే అందరూ మామూలుగా వెళ్ళట్లేదు, మధ్య మధ్యలో కొన్ని బైక్లు వస్తున్నాయి, వాళ్ళైతే మాత్రం చాలా స్పీడ్గా వెళ్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారు, నేను పర్టికులర్గా వాళ్ళని చెప్పలేను, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది ఎలా వెళ్తున్నారు. ఇంకొంతమంది అంటే చాలా చాలా దారుణంగా వెళ్తున్నారనమాట. నేను రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూశాను, ఒక స్కూటీలో వచ్చే వ్యక్తి చాలా స్పీడ్గా వచ్చి ఒక అమ్మాయిని హిట్ చేశారు. స్కూటీ వాడు కింద పడ్డాడు, దెబ్బలు తగలే, అమ్మాయికి ఏదీ జరగలేదు. కానీ స్కూటీ వాడు కొంచెం స్లోగా వచ్చిందంటే యాక్సిడెంట్ జరగకపోదును. కానీ మరి ఏం చేస్తాం, స్కూటీ వాడు స్పీడ్గా రావడం వల్లే ఆ యాక్సిడెంటే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ముందున ఒక వ్యక్తి ఎలా వెళ్తున్నారో, చాలా దారుణంగా వెళ్తున్నారు. ప్లీజ్ చూసుకుని వెళ్ళండి వెళ్ళేటప్పుడు, క్రౌడ్గా ఉండే రూట్లో కొంచెం స్లోగా వెళ్తే చాలా మంచిది. ఏమైనా జరిగితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మీరే, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా మనమైతే పాండురంగాపురం టెంపుల్ ఉంది కదా, రూట్ దాకా వచ్చినట్టున్నాం. మనకి ముందైతే హోటల్ కనబడుతుంది, దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది కానీ చాలా దూరంలో ఉంది. అక్కడ దాకా వెళ్తే మనం చూడొచ్చు అనమాట హోటల్ని. ఇంకా ముందుకు వెళ్తే మనకి హార్బర్ వస్తుంది, హార్బర్ కూడా కనిపించినట్టు ఉంది. హార్బర్ కనిపిస్తే మీకు చూపిస్తాను, లేదంటే యూటర్న్ తీసుకుని వచ్చేటమే. ఇంకా మీరు కావాలంటే చూసుకోవచ్చు, మనమైతే ఫిషింగ్ హార్బర్ వీడియో చేసాం, తర్వాత ఎర్లీ మార్నింగ్ హార్బర్ వీడియో చూసాం, మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది హార్బర్ అయితే మాత్రం. ఫిషింగ్ హార్బర్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా రకరకాల ఫిష్ చూపించాను, ఇంకా నేను ఏ ఫిష్ కొన్నాను కూడా చూపించాను అనమాట. చాలా బాగుంది ఆ రోజు అయితే మాత్రం. సో మీరు ఆ బ్లాగ్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు ఈ రూట్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉంటాయి బీచ్ రోడ్లో, ఎందుకంటే బీచ్కి వచ్చే వాళ్ళు కారుని ఆపుతూ ఉంటారు, దానివల్ల మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. అంటే కారులో వచ్చే వాళ్ళు ఏంటంటే రోడ్ పక్కన ఆపేస్తారనమాట. అలా ఆపడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వెనక వచ్చే వెహికల్ ఆగుతుంది, ఆ వెనకాల మనం కూడా అవుతాం. సో ఆ విధంగా ట్రాఫిక్ జామ్ అవకాశం ఉంటుంది. ఇంకా యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు అటు నుంచి వచ్చే వెహికల్ ఆగుతుంది, ఆ వెనకాల ఇంకో వెహికల్, అలా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్తే బెటర్. ఇంకా మీరు పార్క్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా పార్క్ చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే బీచ్ రోడ్ ఎవరు సరిగ్గా వెళ్ళరు, వెళ్ళకపోవటం వల్ల మీ వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా పార్క్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, నడిచే వాళ్ళు కూడా చూసుకుని నడవండి, లేకపోతే స్పీడ్గా వచ్చే వాళ్ళు మిమ్మల్ని హిట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా మీకు చెప్పాలంటే క్రౌడ్ చేశారు కదా ఎలా ఉందో, అసలు ఈరోజు కనుమ పండుగ కదా, మీకు మార్నింగ్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను కనుమ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. ఇంకా ఈరోజు పండుగనైతే అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను నేనైతే. చూసుకోవచ్చు క్రౌడ్ ఎలా ఉందో. మనైతే ఆల్మోస్ట్ హోటల్ దగ్గరకు వస్తాం అనమాట, ఇది ఒక జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే హార్బర్ పార్క్ అటువైపు వెళ్తాం అనుకుంటా, ఇంకా మనం ముందుకు వెళ్తే హోటల్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఓకే, రామకృష్ణ బీచ్ ఉంది కదా, రామకృష్ణ మిషన్ దగ్గరికి వెళ్తాం ఇలా వెళ్తే. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి నౌట్లు వస్తుంది అనమాట, కనబడుతుంది నౌట్లు, కానీ నౌట్లు జంక్షన్ వస్తుంది అనమాట. ఇంకా పక్కనే మనకి ఇంకొక హోటల్ కూడా ఉంటుంది, ఆ పక్కనే ఇంకొక లగ్జరీస్ ఫ్లాట్స్ కూడా కడుతున్నారు, అది కూడా మనకు కనబడుతుంది. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకుంటే బీచ్, ఇంకా క్రౌడ్ కూడా ఉందన్నమాట. అలాగే ఇంకా మనం నౌట్లు అయితే కొంచెం ఖాళీ కనిపిస్తుంది నాకైతే మాత్రం, తక్కువ క్రౌడ్ ఉన్నట్టుంది నౌట్లో అయితే మాత్రం. మరి ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేయటమే. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ లెఫ్ట్లో మీకు ఎక్కువ లైట్ కనబడుతుంది చూస్తారా, అదే ఫిషింగ్ హార్బర్, అక్కడే మనకి హార్బర్ కూడా ఉందన్నమాట. మీరు కనుక హార్బర్ చూడాలనుకుంటే నా బ్లాగ్స్లో ఉంటాయి, హార్బర్ ఫిషింగ్ హార్బర్ బై కిరణ్ తుమ్లా అని టైప్ చేస్తే మీకు అయితే వస్తుంది. సో ఆ విధంగా మీరైతే ఆ బ్లాగ్ చూడొచ్చు, చాలా బాగుంటుంది. వైజాగ్లో చాలా ప్లేసెస్ నేను కవర్ చేశాను, అన్ని ప్లేసెస్ కూడా మీరు చూడొచ్చు. చూడని ప్లేస్ అంటూ ఉంటే నా బ్లాగ్స్లో ఉంటాయి చూడండి, ఇంకా కవర్ చేయని ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పండి, కవర్ చేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే మీకు కొండకర్లా బ్లాగ్ రాబోతుంది అనమాట, ఆ బ్లాగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది. మీకైతే రేపు మార్నింగ్ ఏం చూపిస్తా అంటే కొండకర్లా ఊరు నుంచి కొండకర్లా దాకా వే చూపించి ఇంకా కొండకర్లా ఆవా వీడియో కూడా చూపిస్తాను, చాలా బాగుంది అవైతే మాత్రం, అది కూడా మీరు చూడొచ్చు. ఇంకా మీకు బ్యూటిఫుల్ సన్సెట్ కూడా ఉంది ఆ బ్లాగ్లో అయితే, రేపు మార్నింగ్ 10 o'clock మిస్ అవ్వకండి, ఆ బ్లాగ్ అయితే మాత్రం కన్ఫామ్గా 10 o'clock వస్తుంది, వెయిట్ చేసేయండి. 10 o'clock వచ్చి మీరు ఒక లైక్ కూడా కామెంట్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
సో నేనైతే కొంచెం ముందుగా లేవటం తీసుకొని ఇక మీకైతే ఒక టైమ్లెస్ వీడియో చూపించి అక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తాను. టైమ్లెస్ మొత్తం మ్యూజిక్తో ఉంటుంది, చూడండి చాలా బాగుంటుంది. ఇంకొద్దిసేపట్లో టైమ్లెస్ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్తో. మనమైతే రిటర్న్ వస్తాం వైఎస్ఆర్ సర్కిల్కి. ఆ సర్కిల్ నుంచి మనమైతే ఇప్పుడు సిరిపురం వెళ్తున్నాం అనమాట. సిరిపురం వెళ్ళి సిరిపురంలో పెట్రోల్ కొట్టించుకొని అలా ఇంటికి వెళ్ళిపోవటమే. ఫ్రెండ్స్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు కానీ వీడియో చూడట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. సో చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూద్దాం చూసినందుకు. ఈ వీడియోగా మీరు నచ్చినట్టు లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయండి. తర్వాత ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేసేయండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకోసం ఇలా వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్.